హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న సంగతి మనకు విదితమే. అయితే కొన్ని కారణాల వల్ల రీపోలింగ్ ఖచ్చితంగా జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొనడంతో ఈసీ చంద్రగిరి నియోజకవర్గంలో 5 బూత్లలో రీపోలింగ్ జరిపేందుకు అనుమతిచ్చింది. అయితే ఏ విధంగా మీరు అనుమతిస్తారు, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అనుమతివ్వడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఇక మండిపడుతూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లి ఈసీని కలిసిన చంద్రబాబు నాయుడు గారికి ఈసీ ఊహించని విధంగా షాక్ ఇచ్చిందంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత హడాబడి చేస్తున్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత సైలెంట్ గా ఉన్నారని ఆలోచన జరుపుతున్న వారు లేకపోలేదు. అయితే అలా అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుక ఉండి 5 సర్వేలను జరిపారంటూ తాజాగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ సర్వేలు ఏం చెబుతున్నాయంటే 100కి పైగా స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతోంది. ఇది పక్క అంటూ తేల్చి చెప్పాయట. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలు జరపడానికి రీజన్ ఏంటంటే యువత, మహిళలు, రైతులు ఎవరెవరికి ఓట్లు వేశారు ఎక్కువగా, అదేవిధంగా వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఈ సర్వేలను జరిపారంటూ వినికిడి. అయితే వీటిలో ఎక్కువగా 100కి పైగా స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ సర్వేలు తేల్చి చెప్పాయి. అదేవిధంగా మొత్తం పార్లమెంట్ స్థానాలు 25కి గాను 18 స్థానాల్లో అయితే వైసీపీ గెలుచుకోవడం పక్క అంటూ సర్వే నిర్వాహకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పేర్కొన్నారట. ఇక ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన 75 స్థానాల్లో ఎందుకు వైసీపీ తగ్గిందంటూ చర్చలు జరిపారట. అయితే ఈ మేరకు సర్వే నిర్వాహకులు ఏం చెప్పారంటే ఆ 75 స్థానాల్లో కొన్ని చోట్ల టీడీపీకే అభిమానంతో ఓట్లు వేసేవారన్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాల్లో వైసీపీ పుంజుకున్నప్పటికీ జనసేన పార్టీ ఓట్లను చీల్చివేసిందంటూ వారైతే చెప్పుకొచ్చారట. దీంతో పాటుగా జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి సారిస్తున్నారంటూ సమాచారం. ఎందుకంటే 2024లో పార్టీ తరఫున ప్రచారం జరపనప్పటికీ జనాలు ఖచ్చితంగా తమకే ఓటు వేసే విధంగా పరిపాలన అయితే ఈసారి జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారట. ఏది ఏమైనా కూడా మెజారిటీ ఫిగర్ అయితే 88 స్థానాలను గెలుచుకోవాలి వైసీపీ. ఇక 100 స్థానాలు పక్క అంటూ తేలడంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం ఖచ్చితం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారంటూ తెలుస్తోంది. మరి మీరేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుక ఉండి చేసిన ఈ 5 సర్వేలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ గమనించే మా ఎస్కేప్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.